ఉదయం నంద్యాలలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న డిఎస్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన నోటీసులు చక్కగా క్షుణ్ణంగా చదువుకున్నారు. చదువుకున్న తర్వాతనే సంతకం చేసి ఆయనకి హెల్త్ చెకప్కి ఓకే చేయడం జరిగింది. అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా వారి విజయవాడకి తరలించాలని సిఐడి వాళ్ళు అనుకున్నప్పుడు ఆయన నిరాకరించడం వలన బై రోడ్ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఆయన ఎందుకు నిరాకరించారన్నది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఏమని, ఇది రాజకీయ కుట్ర అంటూ మాట్లాడుతున్నారు. దయచేసి వాళ్ళకి చెప్పేది, ఇది ఏమాత్రం కూడా రాజకీయ కుట్ర కాదండి. కక్ష సాధింపు అంతకన్నా కాదు. ఎందుకంటే ఈ రోజున సిఐడికి ఒక వ్యక్తి కంప్లైంట్ చేయడం వలన విచారణ జరిగింది. ఫస్ట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన స్కామ్ని గుర్తించింది జిఎస్టీ వాళ్ళు. ఇది 2017లో వాళ్ళు గుర్తించారు. 2017 అంటే ఎవరి ప్రభుత్వం అండి? వారి ప్రభుత్వంలో వాళ్ళు కంట్రోల్ చేయడం వలన అది సప్రెస్ అయిపోయింది. తర్వాత సిఐడికి ఒక వ్యక్తి 2018లో కంప్లైంట్ చేయడం వలన విచారణ జరుగుతుంది. ఓ పక్కన జిఎస్టీ వాళ్ళు, ఒక పక్కన ఈడీ వాళ్ళు విచారణ జరిపిన తర్వాత విచారణలో వచ్చిన ఆధారాల కారణంగా వాళ్ళు ఒక నోటు ఫైల్ చేసి ఈ రోజున స్కామ్ జరిగిందని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజున చాలామంది తెలియక ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు. అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 370 కోట్లు నిధులు ఎలా దారి మళ్ళాయి అంటే, కనీసం క్యాబినెట్లోకి తీసుకురాకుండా ఒక సీమెన్స్ అనే కంపెనీకి ఒప్పందం చేసుకుని వాళ్ళు మళ్ళీ ఎక్కడికి మళ్ళించారు దాన్ని అంటే, డిజైన్ టెక్ అనే కంపెనీకి ఈ నిధులు మళ్ళించారు. ఈ మళ్ళించే క్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కొర్రు వేయడం జరిగింది. ఆ రోజున వీళ్ళు అధికారంలో ఉన్నారు కనుక, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక వాళ్ళని భయపెట్టి బెదిరించి ఆదేశాలు ఇచ్చి దాన్ని ముందుకు మూవ్ చేయడంలో ఆ రోజున ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఉన్న ఏదైతే నిధులు మళ్లించాలని ప్రయత్నం చేశారో దానికి ఆ రోజున చీఫ్ సెక్రటరీ అలానే ఫైనాన్స్ సెక్రటరీ వీళ్ళిద్దరూ కూడా అక్కడ పెట్టిన నోట్లో క్లియర్గా రాయడం జరిగింది. ఏమని అంటే, ఇది ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ నిధులు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము విడుదల చేస్తున్నాము అనే విషయాన్ని చాలా క్లియర్గా అక్కడ రాతపూర్వకంగా ఉంది కనుకనే ఈ రోజున సిఐడి విచారణలో అది తేలింది కనుకనే ఆల్రెడీ నోటీసు ఇచ్చిన దాంట్లో కూడా ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఏమాత్రం కూడా ఎక్కడా కూడా మరి గతంలో సోనియా గాంధీ గారితో చేతులు కలిపి రాజకీయ కుట్ర చేసి ఆర్థిక నేరస్తుడు అనే పేరు వేసి జగనన్నని జైలు పాలు చేసింది, అది రాజకీయ కుట్ర. కానీ ఈ రోజున ఇక్కడ 370 కోట్ల నిధులు ఎలా దారి మళ్లించారనేది క్లియర్ కట్గా ప్రతీది కూడా రాతపూర్వకంగా ఉందన్న విషయాన్ని మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న ఇతర ప్రతిపక్షాలు కానివ్వండి గమనించాలి. ఆ రోజున వీళ్ళంతా కూడా కావాలని కుట్రపూరితంగా రాజకీయంగా జగనన్నని జైలు పాలు చేశారే తప్ప, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ వెనకాల ఎటువంటి రాజకీయ కుట్ర లేదు. ఈ రోజున ఆయన చేసిన తప్పిదమల వల్లనే
ఆయన మళ్ళించిన నిధులు ఏదైతే 370 కోట్లు ఉన్నాయో ఆ 70 కోట్లకి లెక్క చెప్పవలసిన బాధ్యత ఆయనకు ఉంది. ఈరోజు ఆయన అరెస్ట్ చేసి సిఐడి తీసుకొస్తుందంటే ఆయన ఈ 370 కోట్లను ఏ విధంగా వినియోగించారు, ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే విషయాన్ని స్పష్టంగా చెప్పవలసిన బాధ్యత ఆయనకు ఉంది. ఈ రోజున మరి చాలా మంది మాట్లాడుతున్నారు ఏదో నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు అని. నోటీసులు ఇవ్వడం జరిగింది, దాంట్లో ఎటువంటి ప్రోటోకాల్ మెయింటైన్ చేయకుండా ఎక్కడా లేరు. అంతా ఆయన కూడా జాగ్రత్తగా చూసుకునే దానికి హెలికాప్టర్ మీద నంద్యాల నుండి విజయవాడకి తీసుకురావాలని చెప్పినప్పుడు నిరాకరించి చంద్రబాబు నాయుడు గారి టైంని ప్రొలాంగ్ చేసి మరి తెలుగుదేశం పార్టీ నాయకులలో అంటే ఇప్పుడు రాజకీయ కుట్ర చేసేదెవరు, వాళ్ళందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చే సమయాన్ని ఇవ్వాలని చెప్పి నిజంగా ఆయనకు తప్పిదం చేయలేదు అని అనుకుంటే సిఐడికి సహకరించి ఆయన మీద వచ్చిన అభియోగాలే కానివ్వండి, ఆరోపణలే కానివ్వండి, అవి నిర్ధారించుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఒక పొలిటీషియన్ గా మరి సీనియర్ పొలిటీషియన్ గా ఆయన ఉన్నప్పుడు ఆయన బాధ్యతలు నిర్వహించడం మానేసి మరి ప్రజలని రెచ్చగొట్టే విధంగా ఒక 4 రోజుల నుండి మాట్లాడుతున్నారు. ఏమని నన్ను అరెస్ట్ చేస్తారు, మీరే నన్ను కాపాడుకోవాలని. అంటే ఈయన చేసిన తప్పిదం ఈయనకు గుర్తొచ్చింది కనుకనే ఖచ్చితంగా అరెస్ట్ అనేది ఉంటుంది అనే విషయం ఆయనకి తెలుసు కనుకనే ముందుగానే ఒక పొలిటికల్ గేమ్ ప్లే చేస్తున్నాడు ఆయన. కనుక మీరందరూ ఇప్పుడు ఏదో సపోర్ట్ చేసేయడానికి వచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పిదమ్మో చేయలేదు, ఇది రాజకీయ కుట్ర అని. కానీ రాజకీయ కుట్ర అనే దానికన్నా ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అవినీతికి 300